హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాల నుంచి పొంచి ఉన్న భారీ ప్రమాదం, అదేదో యుద్ధమో లేకపోతే దండయాత్ర అనుకుంటున్నారేమో, దానికంటే ప్రమాదమైన కరోనా వైరస్. ప్రస్తుతానికి కేంద్రం విడుదల చేసిన కరోనా కేసులు అత్యధికంగా వస్తున్న 10 రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలకి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. రోజుకు వేల సంఖ్యలో ఈ రెండు రాష్ట్రాలలోనూ కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో రోజుకు 4000 కేసుల చొప్పున నమోదవుతూ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది కరోనా కేసుల్లో కేరళ రాష్ట్రం. ఇక కర్ణాటకలో కూడా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో హై అలర్ట్ ని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఇక ఇటువంటి పరిస్థితులలో చేయాల్సిందేంటో తెలియక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. లాక్డౌన్ ని విధిస్తే రాష్ట్రానికి ఆర్థిక భారం, విధించకపోతే ప్రజల ఆరోగ్యానికే భారం. దాదాపు 7 తరువాత ఇప్పుడిప్పుడే రీఓపెన్ అయిన స్కూల్స్ అలాగే కాలేజెస్ కి వెళ్లాలంటే తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకు వణుకు పుడుతుంది. నిన్న కాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో ఒక్కసారే 20 కొత్త మ్యుటేషన్ కి సంబంధించిన కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ 20 మంది కూడా విద్యార్థులే అవడంతో ఇప్పుడిప్పుడే రీఓపెన్ అయిన స్కూల్స్ అలాగే కాలేజెస్ కి పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలలో అశ్రద్ధత పెరగడము, మాస్కులు అలాగే సామాజిక దూరం పాటించకపోవడం వల్లే ఈ కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోనే ఉండడంతో లాక్డౌన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేవు. మీ ఒపీనియన్ ప్రకారం లాక్డౌన్ ఉండాలా లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వేర్ మాస్క్.